హలో హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమిస్ లిటిల్ వాల్. బాగా మురికి పెట్టిన మిక్సీ జార్ బాటమ్ ఎలా క్లీన్ చేయాలో అన్నది ఈరోజు వీడియోలో చెప్తా అండి. ఈ పార్ట్లో మురికి అనేది ఎక్కువగా పట్టేస్తుంటుంది కదండి, ఇలా మురికిగా ఉన్న మిక్సీ జార్ బాటమ్ని ఏ విధంగా క్లీన్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ రెండు మిక్సీ జార్లను తీసుకున్నాను. ముందుగా వీటిని మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వరకు వంట సోడాని తీసుకొని ఈ పాట్లో వేయాలి. తర్వాత ఒక స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్సీ క్లీనింగ్ అనేది వంట సోడా అదే విధంగా వెనిగర్తో చూపించాను కదా, ఈ రెండు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కదండి, అందుకని ఈ రెండింటిని వేసుకోవాలి. ఇలా వంట సోడా వెనిగర్ని వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి. 5 నిమిషాల తర్వాత చూసారు కదా వాటర్ అనేది ఎంత మురికగా కనిపిస్తుందో. వంట సోడా వెనిగర్ వలన సగం వరకు క్లీన్ అయిపోయింది కదండి, ఇప్పుడు మిగతా సగం మనం క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం క్లీనింగ్ కోసం ఉంచిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. మనం ఎక్కువగా ఏం కష్టపడక్కర్లేదండి, ఒక 3-4 మినిట్స్లోనే మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం మిక్సీ జార్ని వాడినప్పుడు పైన అంతా పట్టించుకుంటాం, కానీ అడుగున మాత్రం క్లీన్ చేయం కదండి. క్లీన్ చేస్తాము, నార్మల్గా క్లీన్ చేస్తాం తప్ప అంతగా పట్టించుకోం కదా, అలాంటప్పుడు ఇలా బాగా మురికి పెట్టేస్తుందండి. అలాంటప్పుడు ఇలా మనం మంత్లో ఒక్కసారి అయినా సరే క్లీన్ చేయటం వలన మనకి అంత కష్టం అనేది ఉండదండి. ఇలా టూత్ బ్రష్తో రుద్దుకున్నాక వాటర్ నింపేసి మరొకసారి రుద్దుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలి. తీసుకొని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత అర స్పూన్ వరకు కూడా వంట సోడాని వేసుకోవాలి. తర్వాత మరొక కప్తో వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఈ మూడు కలిసే విధంగా బాగా కలిపి ఒక పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా కలిపిన పేస్ట్ని టూత్ బ్రష్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ అప్లై చేసి రుద్దుకోవాలండి. ఇంకా మంచి అదర్ క్లీనింగ్ రొటీన్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు వీలైనప్పుడు వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇంకా ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అలా కనుక చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇలా పేస్ట్ని బాగా రుద్దుకున్నాక వాటర్తో కడిగేసుకోవాలి. చూసారు కదా మురికంతా పోయి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. నా టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.